జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాచన సిరిసిల్ల జిల్లా ప్రజలకు బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాచన సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం బీజేపీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని బీజేపీ నాయకులతో బీజేపీ అధ్యక్షులు రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్ర దినోత్సవాన్ని ఎక్కడా కూడా తెలంగాణ ప్రజలు అధికారులు లేకుండానే వేడుకలు నిర్వహించడం చాలా బాధాకరమని అన్నారు. ఈ వేడుకలు కేవలం నాయకులకు అధికారులకు మాత్రమే పరిమితమయ్యాయని ఎక్కడా కూడా ప్రజలు పాల్గొనలేదని వారు అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం కోట్లాడే భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వారు కోరారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో బీజేపీ నాయకులుగా పనిచేసిన నేరెళ్ల తిరుమలగౌడ్ రుద్రంగికి చెందిన వెంగళ కుమరయ్య గౌడ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముప్పిడి శ్రీనివాస్, అన్నారం శ్రీనివాస్, హరీష్, సంటి మహేష్, హనుమాన్లు, స్వామి తదితరులు ఉన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నా కంగ్రాట్స్ మీ వలన మీ ఉద్యమ స్ఫూర్తి ఈరోజు తెలంగాణ ప్రత్యేక కష్టం. 10 సెకండ్స్. మరి సబ్బండ వర్గాలు కుల మతకు అతీతంగా ఉద్యమాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ ప్రత్యేక రాష్ట్రంలో మరి ఏ విధంగా జరుగుతుంది? ఉద్యమ సమయంలో అన్ని వర్గాలను ఏకం చేసి అన్ని వర్గాలు కలిసి కొట్లాడటం తెలంగాణ. ఇప్పుడు అన్ని వర్గాలకు ఏం జరుగుతుంది ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. కేవలం కుటుంబ అభివృద్ధి కోసం, కుటుంబ సంపాదన కోసం తప్ప మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి నుంచి మీ స్థాయి వరకు ఉద్యమం చేసిన అమరవీరులకు కానీ ప్రజలకు కానీ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించాలి. ఇంకొక విషయం ఏంటంటే అందరూ గుర్తుంచుకోవాల్సింది, ఆ రోజు భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో ఏకకంఠంతో ముక్త కంఠంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఎందరో యువకులు బలిదానాలు అవుతున్నాయి, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆ రోజు ఈ ముక్తగండతో పార్లమెంట్లో కొట్లాడిన ఏకైక వ్యక్తి సుష్మా స్వరాజ్. మరి ఈరోజు కేసీఆర్ గారు సుష్మా స్వరాజ్ని ఎలా మర్చిపోయారు? భారతీయ జనతా పార్టీ అన్ని 100 సీట్లతోటి ఆ రోజు మద్దతు ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ కిందికి దిగివచ్చి తెలంగాణను ప్రకటించింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఉద్యమం చేసింది, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది, ఇది వాస్తవం. ప్రజలు గమనించాలి, ప్రజలు కూడా ఇకపై ఆలోచించాలని కోరుతూ మరొకసారి అందరికీ అవతల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అప్పుడు ఉద్యమంలో రామకృష్ణ బాయ్ లాంటి వారు ప్రతి వాళ్ళు సాయం చేశారు. ఊరంతా కదిలి ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ సహాయ సహకారాలు అందించారు. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే అసలు తెలంగాణ ఎందుకు తీసుకొచ్చినామా అనే బాధ మాలాంటి ఉద్యమ నాయకులకే ఉంది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇకనైనా భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మంచి ప్రజాస్వామ్యవాదులకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలంగాణ వాదులందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు మమ్మల్ని సన్మానించినందుకు రామకృష్ణ బాయిని పదే పదే కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రోజు పేపర్ చూడడమే నా తర్వాత. రోజు పేపర్ చూసి వాళ్ళు ఏమొచ్చింది, ఎందుకు తెలంగాణకు వ్యతిరేకత, ఎవరు ఏం కావాలని చూసి తెల్లారి వెంటనే మళ్ళీ ఒక ప్రోగ్రామ్ వినూత్నంగా తయారయ్యడంలో నిరంతరం రోజు నా డ్యూటీ అదే. 10 సంవత్సరాలు చేసినట్టు ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలుసు, దేశ ప్రజలందరూ కూడా ఈ నిజోకర్గ ప్రజలందరూ కూడా తెలుసు. రోజుకో ప్రోగ్రామ్ చేసుకుంటూ ప్రజలను మమేకం చేసి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం అంటే ఎట్లా ఉంటుంది అనేది కూడా చేసిన. కానీ ఇప్పటికి కూడా నాకు ఎలాంటి ఫలితం లేకుండా ఉన్నందుకు ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమకారుడని గుర్తించి ఇక్కడ జేఏసీ నాయకులు, ఇటు ప్రతాప రామకృష్ణ బీజేపీ నాయకులు వీరందరూ కలిసి నాకు గుర్తింపుగా ఓ సాల్వా సన్మానం చేసినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవ సందర్భంగా ఎందరో మహనీయుల బలిదానాలు, ఆత్మార్పణలు, త్యాగాలు, సమయము, ధనము, వయస్సుతో నిమిత్తం లేకుండా ఉద్యమం మన దేశం ఉద్యమం అవుతున్నదో ఆ ఉద్యమంతోనే మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దురదృష్టం, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే పోరాడిరో వాళ్ళని ఏమాత్రం కూడా ప్రజల లేకుండా ఈ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం చేస్తారు. మరి నిజంగా ఒక్క కుటుంబానికి వచ్చిందా స్వాతంత్రం అనేది ఒక్కసారి తెలంగాణ ప్రజల్ని ఆలోచించమని చెప్తాం. మరి అప్పటి ఉద్యమకారులు జాయింట్ యాక్షన్ కమిటీ ఈ కాన్స్టిట్యున్సీ కన్వీనర్గా తిరుమల గౌడ్ గారు, కుమరన్న గారు, మరి చంద్రుత్తిగా ఏ విధంగా ఉద్యమంలో పాల్గొన్నారో ఒక వినూత్న రీతిలో అంటే ఉద్యమంకు ప్రాణ ఊపిరిచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. మరి అలాంటి వారిని కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున చిన్నగా సన్మానించడం జరిగింది.
మరొకసారి ఉద్యమకారులకు చెప్తా ఉన్నాం, నిజంగా మనం కోరుకున్న తెలంగాణ ఇదేనా? మరి లేకుంటే మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని లేకుంటే ఈ కుక్కడివేలతో ఈ కుటుంబ బలం అంతమొచ్చి దాకా కూడా తెలంగాణ విజయ స్వాతంత్రం రాదు కనుక ఉద్యమకారులు ప్రజలు తెలంగాణ ప్రజలు కేవలం వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి మరొకసారి ఇటు అధికారంలోకి వాళ్ళు పట్టుకొస్తే ఇది మరో విహార్ అవుతుంది, లేకుంటే కేవలం కుటుంబ వాళ్ళకి పరిమితం కనుక ప్రజలందరికీ మరొకసారి కూడా ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం.